టీవీరావు గారు, మీరేమంటారు, సైన్స్ భక్తి రెండింటిని ఇముడుస్తూ ముడిపెడుతూ ఆవిడ ఒక సూచన చేస్తున్నారు. అదే ఈ పర్యావరణానికి మొక్కలు ఎక్కువ పెంచాలని, అది మనం అన్ని రకాల మొక్కలు పెంచాలి. అన్ని రకాల మొక్కలు పెంచితేనే మనకేంటంటే మనం రిలీజ్ చేస్తున్న కార్బన్ డైఆక్సైడ్ మాట్లాడుకుంటుంది. పర్యావరణం గురించి కాదు మనం మాట్లాడుతున్నది, అసలు ఇలాంటి ఒక ప్రచారం ఇది నిజంగా జరుగుతుందా, దాని ఫలితం ఉంటుందా, ఎందుకు జనాన్ని ఇలాగా తప్పుదారి పట్టిస్తున్నారు అన్నది ప్రధానమైన ప్రశ్న. ఇప్పుడు ఆ గుడి చేస్తున్న పని, ఆ గుడిలో పూజారి చేస్తున్న పని, లేదా అక్కడ వాళ్ళ ఆ ప్రజల యొక్క అమాయకత్వాన్ని ఈ విధంగా డైవర్ట్ చేస్తూ కొబ్బరి మొక్కలు కొనిపించి అక్కడ పాటించడం అనేది చేస్తున్నారు కదా. అంటే అబ్బాయిలు పుట్టడం అనేదే ఇంపార్టెంట్ అనేది ఆ గుడి ప్రచారం చేస్తుందా? అమ్మాయిలు అవసరం లేదా? అసలు గులాబీ మొక్కలు పెంచేవాళ్ళు ఇప్పుడు మానుకోవాలా? అంటే అబ్బాయిలే కావాలా ఈ సమాజానికి? అమ్మాయిలు అవసరం లేదా అనేది వాళ్ళు ఇది అది ఇంకోటి ఆజ్ఞ కూడా, శివుడి ఆజ్ఞ కూడా 100 మంది కొబ్బరి మొక్కలు నాటితే వాళ్ళందరికీ కూడా 90 మందికి అబ్బాయిని ఇచ్చాడు అంటే శివుడికి ఇంకా పనేం లేదా? శివుడికి ఇదే పనా? అబ్బాయిని పుట్టించడమేనా? లేదండి, ఆ అబ్బాయిని కనవలసింది కూడా ఒక స్త్రీయే. ఇంకా అసలు అందరూ అబ్బాయిలే అయిపోతే ఆ అబ్బాయిని కనడానికి ఒక స్త్రీమూర్తి ఎలా మిగులుతుందండి? అంటే ఇక్కడ ఒకటి ఈ ప్రచారమే తప్పు, ఇలా మొక్కలు నాడితే పిల్లలు పుడతారన్న తప్పుడు ప్రచారం చేయడంతో పాటుగా ఇక్కడ లింగ వివక్ష చేస్తున్నాడు. అందరూ అబ్బాయిని పుట్టిస్తున్నాడు. పార్వతీదేవి నువ్వు అమ్మాయిని పుట్టించు, ముందుగా ఆ గులాబీ మొక్కలను పెంచే వాళ్ళందరినీ పిలువు అని చెప్పేసి ఆవిడకి చెప్పాలి మనం. శివాజీ గారు మీరేమంటారు? లింగ వివక్షత అనేది మేము చూపించలేదండి. వాళ్ళకున్న కోరికతో వాళ్ళు పాతుకుంటున్నారు తప్ప దేవుడు పక్షపాతం, మగవాళ్ళ పక్షపాతం దేవుడు. దీప్తి కూడా ఊరుకోరు, కేవలం మగవాళ్ళనే బాగా చూస్తాడు, ఆడవాళ్ళని బాగా చూస్తాడు. చూడడం ఏం లేదు, మేమందరం బాగానే ఉన్నాం. శివుడిని కాదు పార్వతిని పిలవాలి కదా. చెప్పలేమండి. ఇప్పుడు భక్తి కాదండి, ఒక రకమైన యోగా కానీ, ఒక మెడిటేషన్ కానీ, రిలాక్సేషన్ ఎక్సర్సైజెస్ కానీ, ఎవరికి ఏది ఉంటే అది చేయొచ్చు. ఇప్పుడు మనకి సమరం గారు ఉన్నారు, ఆయన దేవుణ్ణి నమ్మరు. ఈ పక్కన టీవీరావు గారు ఉన్నారు, అసలు దేవుడు అంటేనే పడదు. వాళ్ళకి కూడా పిల్లలు పుట్టారు, వాళ్ళిద్దరు చెప్తున్నారు కదా. అదేం కాదండి, మైండ్ సెట్ రిలాక్స్ అయితే, ఆ స్ట్రెస్ అనేది పోతే ఓవ్యులేషన్ సరిగా అవుతుంది అనేది ఒక గైనకాలజిస్ట్ గా నేను చెప్పిన మాట. సో వాళ్ళకి ఏది సూట్ అయితే వాళ్ళకి ఏది సూట్ అయితే అది చేస్తారు. ఆ ఊర్లో చుట్టుపక్కల ఏంటంటే, చుట్టూ ఆయన చెప్తున్నట్టు కొబ్బరి దానిలో వాళ్ళకి ప్రశాంతంగా అనిపిస్తోంది, అక్కడికి రాగానే సంతానం కలుగుతుంది. మగవాళ్ళు వచ్చి కనిపిస్తున్నారు, ఆడవాళ్ళు రావడం లేదు. ప్రశాంతమైన వాతావరణం. అలాగే ఒక రోజు వెళ్ళి ఇలాంటి ప్రక్రియ చేయడం వల్ల మీరు అంటున్నట్టు దాన్ని నేను సమర్థించట్లేదు. నేను ఇందాక నుంచి నేను చెప్తున్న పాయింట్ ఒకటేనండి, కేవలం అదే ఊర్లో అలా ఎందుకు జరుగుతుంది, ఫస్ట్ పాయింట్. రెండు, ప్రతి ఒక్కళ్ళు కొబ్బరి మొక్కలు నాటేస్తే ఆ కొబ్బరి మొక్కల వల్ల ఈ మగబిడ్డకి జన్మనిచ్చే స్త్రీ కూడా రేపు దొరకకుండా పోతుంది. ఆ ఊర్లోనే దొరకదు. ఒకవేళ జరిగిన ఇన్ఫినిటీ ఛాన్స్ కూడా అది నేను దాన్ని ఖండిస్తున్నాను. జరిగినా దాన్ని కూడా నేను ఏకీభవిస్తలేదు, మీకు నేను చెప్తున్నది. మూడో పాయింట్ ఏంటంటే, అసలు ఇట్లాంటివన్నీ దానికి ప్రచారం కల్పించకూడదు. దానివల్ల మిగతా వాళ్ళందరూ కూడా ఆ మూడ భక్తికి కానీ లేకపోతే నమ్మకాలకు కానీ ఇక మీ ఊరు వస్తూ పోతూ ఉంటారని ఒక ఆ యాంగిల్ని, అది ఆ కోణాన్ని మనం తప్పకుండా ఖండించాలండి. ఎందుకంటే ప్రతి వాళ్ళు అక్కడికి వచ్చేసి వాళ్ళ ఊరికి ప్రాచుర్యం కోసం కావచ్చు, లేదా వీరు చెప్పినట్టు చుట్టుపక్కలంతా కొబ్బరి మొక్కలు వాళ్ళందరూ కలిపి ఒక పథక ప్రకారం ఒక 15 ఏళ్ళగా ఇలా చేస్తున్నారేమో నాకు తెలియదు. ఇవన్నీ కూడా శాస్త్రీయ దృష్టి, మా ఊరికి ప్రాచుర్యం తీసుకురావాలనో మా గుడికి ప్రాచుర్యం తీసుకురావాలనో మేమేమి చేసింది కాదండి. ఇది మేడం గారు మీ కమర్షియల్ యాంగిల్ తీసేయండి, నా పాయింట్ అదే. కమర్షియల్ మేడం, మేడం నాకు ఒక విషయం, నాకు ఒక విషయం మేడం. కమర్షియల్ దీప్ చెప్పండి. దీప్తి గారు చెప్పండి. హలో, శ్రీనివాసమూర్తిగా ఇది మనకి ఉన్న విషయం ఏమిటంటే, వ్యాపార ధోరణిగా చేసేటటువంటి ఏదైనా ఒక కొబ్బరికాయ కొడితే మగ పిల్లవాడు కొడతారు, లేదా మగ పిల్లవాడు ఉన్నాడు కొబ్బరికాయలు కొట్టాలి, ఆడవాళ్ళు పసుపు కొమ్మలు కట్టుకోవాలి,
ఏదో అమ్మవారి తాడి జారిపోయిందని, అక్కడ ఎక్కడో దేవాలయంలో జరిగితే అది అసంభవమైనటువంటి విషయాలన్నింటినీ కూడా ప్రచార మార్గంలో కొంతమంది అజ్ఞానులు చేస్తున్నారు. వాళ్ళల్లో విజ్ఞానం పెంచవలసిన బాధ్యత మేము చేస్తున్నాము, నాగరికత పెంపొందించడానికి చేయవలసిన ప్రక్రియలన్నీ కూడా చేస్తున్నాము. ఎందుకంటే అనాగరికంగా జరుగుతున్నటువంటి వాటిని ఏదైనా కానీ ధర్మం ఒప్పుకోదండి. అందువల్ల ధర్మాన్ని ఎప్పుడైతే మనం ధర్మబద్ధంగా రక్షిస్తూ ఉంటామో ధర్మ విరుద్ధంగా మాట్లాడే ఒక విషయం శ్రీనివాసమూర్తి గారు, మీరు జనంలో ఒక అవగాహన తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఇటువంటి తప్పుడు ప్రచారాన్ని మనం ఎంకరేజ్ చేయాలి. జనం ఎంతో నమ్మకంతో ఈ పని చేస్తున్నారు, దానికి మమ్మల్ని ప్రశ్నిస్తే ఎలాగా, జనం జనానికి నమ్మకం ఉంది, ఆ దేవుడు అనుగ్రహిస్తున్నాడు అని చెప్పి శివాజీ గారు అంటున్నారు. మరి మీరు ఏకీభవిస్తారా? ఇప్పుడు శివాజీ గారు చెప్పిన విషయంలో ఆయన ప్రేరేపణ చేయకుండా గనక వాళ్ళు నమ్మకంతో చేసుకుంటే ఓకే, ఒకటి. నెక్స్ట్ ఇప్పుడు సుజాత గారు చెప్పినట్టుగా మనకి ఎందుకంటే తయారవుతుంది ఆ పిల్ల. ఇందాక సుజాత గారు ఒక విషయం నేను చెప్తాను ఖచ్చితంగా, ఆవిడ పిల్లలు పుట్టిన వాళ్ళతో 100 మొక్కలు నాటింది, పర్యావరణం రక్షించబడుతుంది, అది మంచిది. అలా చేయమనండి, ఎవరైనా ఆ గుడికి వస్తే అప్పుడు అడగండి. ఇంకొకటి, వాళ్ళు ప్రేరేపించకుండా భక్తులు నమ్ముతుంటే గనక ఓకే అంటున్నారు. ధర్మబద్ధంగా ఒక విషయం అండి, ఒకటి చెప్తా, ఒక సంతానం కలగాలంటే భావన, చేతన, క్రియ ఈ మూడు ఖచ్చితంగా అయి తీరాలి. అప్పుడు ఎప్పుడు అవుతుంది అది? ఒక మనసు ఒక పరిపక్వమైనటువంటి ఒక స్థితిలో ఉన్నప్పుడు మాత్రమే. ఒకటి, ఇందాక ధ్యానం, యోగ అనేక మార్గాలు ఉన్నాయి. వైద్యం కొంతవరకు ఉపకరిస్తుంది. ఫిజియోథెరపీ చేయకుండా నీకు అక్కడ ఏది కూడా యాక్టివేట్ కాదు. ఆ యాక్టివేట్ కాని ఇనాక్టివ్ ఉన్నదాన్ని యాక్టివేట్ చేస్తారు ఫిజియోథెరపీ ద్వారా. శరీరం ఒక స్థితిలో ఉండాలి వైద్య శాస్త్ర ప్రకారం కూడా. కాబట్టి మనం తీసుకునే ఆహారము మనం నేను ధర్మశాస్త్ర ప్రకారంగా ఒక అనుమానం అడుగుతున్నాను మిమ్మల్ని. వైద్యశాస్త్ర ప్రకారంగా మీరు అడిగారు, ధర్మశాస్త్ర ప్రకారంగా నేను రావు గారు కూడా ఒకటే చెప్తున్నాను, శాస్త్రాన్ని తప్పు పట్టండి ఒప్పుకుంటా, శాస్త్రాన్ని తప్పుతో పట్టిస్తే మాత్రం ఒప్పుకోను. ఆ శాస్త్రం మీద అవగాహన కల్పిద్దాం, ఏవైతే అనాగరికమైన చర్యలు ఉన్నాయో వాళ్ళకి నాగరికత పెంచుదాం రండి అని చెప్తున్నారు. ఆయన ప్రేరణ చేస్తున్నట్టుగా ఎక్కడా చెప్పలే. కాకపోతే ఈ 15 సంవత్సరాల నుంచే ఈ ప్రక్రియ జరుగుతుంది అన్నప్పుడు అక్కడ ఏదో ఒక రావు గారు అన్న విషయంలో 15 సంవత్సరాలుగా జరుగుతుందని నేను చెప్పలేదండి. 15 సంవత్సరాలుగా నేను ఈ వృత్తిలో ఉన్నాను, ఈ ఆలయంలో అర్చకుడిగా పనిచేస్తున్నానని చెప్పాను. 15 సంవత్సరాలుగా జరుగుతుందని చెప్పలేదండి దీప్తి గారు. అంటే ఇందాక మీరు ఆ మాట అన్నారు, ఆ తర్వాత మీరు కూడా 15 సంవత్సరాల నుంచి అక్కడ చేస్తున్నారు. 15 సంవత్సరాల మీరు ఆలయం నిర్మించి ఎన్నాళ్ళు అయితే? స్వయంభూమూర్తి అండి, ఇది ఆంజనేయ స్వామి ప్రతిష్ట, కొన్ని వేల సంవత్సరాలు అయ్యింది. 15 సంవత్సరాలుగా నేను ఇందులో అర్చకుడుగా ఉన్నానని చెబుతున్నాను. సరే చెప్పండి, మీరు అడగాలనుకుంది ఏంటి దీప్తి గారు? ఒక డౌట్ అడుగుతున్నారు కదా. ఎవరినండి? డాక్టర్ గారు చెప్పండి. మీరు అడుగుతున్నారు కదా, ఆయన ఎవడో అన్నారు భావన ప్రేరణ ఉండాలి, మనసు ప్రశాంతంగా ఉండాలి. మనసు ప్రశాంతంగా ఉండడం చేత అదే స్త్రీ పురుష సంబంధం చేత సంతానం కలుగుతారని చెప్పి అడుగుతున్నారు కదా. కరెక్టే, నేను కూడా ఒక డౌట్ అడుగుతున్నానండి. ఎక్స్ క్రోమోజోములు వై క్రోమోజోములు మీకు ఇస్తాం, అండంలో ఉన్నటువంటి శిశువుకి ప్రాణాన్ని మీరు పోయగలుగుతున్నారా? అది పరమేశ్వరుడు దయ్యని నేను చెబుతున్నాను. అది చెప్పండి అయ్యా. శివాజీ గారు వినండి, ఐవీఎఫ్ ల్యాబ్స్ లో మీరు చెప్తున్నట్టు ఎక్స్ క్రోమోజోము వై క్రోమోజోమ్ తో వాళ్ళు అక్కడ ప్రాణమే పోస్తున్నారు. అయితే మీరు కొంచెం సైన్స్ ని ఇంకొంచెం మరింత పెంపొందించుకోవాలి. ఇక్కడ నేను ఒక పాయింట్ ష్యూర్ గా చెప్పదలుచుకున్నానండి, 15 ఏళ్లుగా లేని ప్రాచుర్యం ఈ రోజు ఎందుకు వచ్చిందండి? తర్వాత వచ్చిన ప్రాచుర్యం మీ ద్వారా ఎందుకు రావాలి? అక్కడికి వెళ్ళిన భక్తులు చెప్పాలి మేము ఇక్కడ వెళ్తున్నాం జరిగిందంటే. వీళ్ళు ఇంతగా ఇంత లోతుపాతలు చర్చ ఇవన్నీ కొనసాగించే వాళ్ళు కాదు. భక్తులకి ఎన్నో నమ్మకాలు ఉంటాయి, కానీ ఒక అర్చకుడు కూడా ఉండి మీరు దాన్ని ప్రమోట్ చేయడం అనేది ఉంది శివాజీ గారు. ఒకవేళ మీరు బాధ్యతాయుతమైన అర్చక వృత్తిలో ఉండి మీరు దాన్ని సపోర్ట్ చేస్తూ 15 ఏళ్ల తర్వాత ఈ రోజు ఎందుకు వెలుగులోకి వచ్చింది? ఎందుకంటే మేము 15 ఏళ్ల నుంచి ప్రతి పాయింట్ ని మేము ఖండిస్తానికి ఇక్కడ వస్తూనే ఉన్నాం.